దశమంలో డిగ్రీ చంద్రం పిలుచుకుంటావా? ఇది భక్తండిది. ఇంత దోపిడీ చేసిన మీరు విశాఖపట్నం డెవలప్ చేస్తారని ఎలాగ చెప్తారే? మీ ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుందా? నాకు అర్థం కాదు. నాకు 3 బెడ్రూములు ఉండే చాలు, ఉండడానికి ఇల్లు చాలంటాడు. మీరు ఎందుకు ఇంత దోపిడీ చేసావు? ఇంకో విషయం, ఎంత తెలిసో తెలీదో, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు కదండి. ల్యాండ్ అక్విజిషన్ ఎంత చేసింది? ఎయిర్పోర్ట్ టెండర్ కూడా అయిపోయింది కదా, జిఎంఆర్ఓ వచ్చింది కదా. మీరు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేదండి? 3-4 సంవత్సరాలు మీరు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో ఏంటి లావాదేవీలు ఏంటండి? ఎయిర్పోర్ట్ దగ్గర ఇవాళ చూస్తే మీకు 100,000 గజాల స్థలం కొన్నాడండి, బినామీలు పోయినాయి. ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాగొచ్చింది సార్ 100,000 గజాల స్థలం నీకు? అక్కడ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు వేస్తుంది, 4-లేన్ రోడ్డు వేయడానికి ప్రపోజల్ ఉంటే ఆ రోడ్డు ఎట్లా వెళ్తుందో అలా మలుపులు తిప్పి రోడ్డుని మలుపులు కూడా తిప్పేస్తున్నారు. వీళ్ళే రాసే ప్లాన్, ఇలా తిప్పండి ఎలా తిప్పండి అని. ఆ రోడ్డు సైడ్ని 100,000 గజాల స్థలం తిప్పారు కదా, ఇది కాదా చెప్పురా, నేను నీకు చూపిస్తాను రా, నీకు సమాధానం చెప్తావా? ఎవడో కొంటే నాకు సంబంధం లేదు. నీ బినామీలే కాకినాడ పోర్టు వెంకటేశ్వర గారి అతనిది, కాకినాడ పోర్టు ప్రైవేట్ పోర్టు తెలుగుదేశం టైంలో బ్రహ్మాండ్ డెవలప్ చేశారు. వాళ్ళు పిలిపించి బెదిరించి వాట దెబ్బలేదు వాట కాకినాడ పోర్టులో. నీ అది నీ బంధువులు కాదా?